హాయ్ వ్యూస్. నిన్న మనం సరదాగా ఒక వీడియో ఇచ్చుకున్నాం, టమాటాను చూసి యాపిల్ ఏడుస్తుంది అని. చెన్నైలో 140 దాదాపు పలుకుతూ ఉంది అటు యాపిల్ ఇటు టమాటా అని చెప్పేసి. ఇక తర్వాత రైతు సంక్షేమం గురించి కావచ్చు, రైతు అనేవాడు ఈ కొద్ది రోజులు ఎంత సంతోషంగా ఉంటాడు ఇంత భారీ రేట్లు కనుక వచ్చినట్టయితే మనం డిస్కస్ చేసాం. ఇక నిన్న చాలామంది ఒక రైతు కోటీశ్వరుడు అయ్యాడని చెప్పేసి వార్తిస్తూ ఉన్నారు. బట్ వాస్తవానికి ఇక్కడ ఒక రైతు కాదండి, అన్నదమ్ములు అన్నమాట. కలిసి ఉంటే కలదు సుఖం అని చెప్పేసి నిరూపించినటువంటి ఒక కుటుంబ కథ అది. ఎక్కడ? కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పేలకుర్తి. ఓకే, వాస్తవానికి మన ఆంధ్రప్రదేశ్లో 143,000 ఎకరాల్లో ప్రతి ఇయర్ కూడా సాగు అవుతుండేది టమాటా. దానికి గాను 227,000 టన్నుల ఈ టమాటా అనేది దిగుబడి వస్తూ ఉంటుంది. అయితే ఈసారి ఇన్ని ఎకరాలు ఉన్నాయి కదా, ఇందులో ప్రధానంగా చిత్తూరు అనంతపురంలో ఎక్కువ పండిస్తూ ఉంటారు, చిత్తూరు అనంతపురం జిల్లాలు. ఈసారి అక్కడ వరదల వల్ల ఏమైంది, బాగా ఇబ్బంది వచ్చింది. దీంతో కర్నూలు జిల్లా, ఈవెన్ కడపలో కూడా బాగా వర్షాలు పడ్డాయి కదా, సో కర్నూలు జిల్లా వాళ్ళు కొంచెం సేఫ్ జోన్లో ఉన్నారు. ఇక కర్నూలు జిల్లా ఈ కోడుమూరు ప్రాంతం చెందినటువంటి మహమ్మద్ రఫీ, అబ్దుల్లా, సైబా, హుసేన్ ఆలం, ఖాసిం, ఇందులో ఖాసిం తప్ప మిగతా నలుగురు కూడా వ్యవసాయం చేస్తారు. ఇందులో ఈ మహమ్మద్ రఫీ, తర్వాత ఈ అబ్దుల్లా, సైబా, హుసేన్ ఆలం వీళ్ళ నలుగురికి సంబంధించిన పంట పొలాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఈ కాలానికి అనుగుణంగా మార్కెట్కి అనుగుణంగా పంటలు వేస్తుంటారు ఇక్కడ మెయిన్ అన్నమాట. దానికి తోడు సూక్ష్మ సేద్యం చేస్తూ ఉంటారు. దానికి తోడు వాళ్ళ పిల్లకాయలు చదువుకున్న వాళ్ళు అనమాట, డిగ్రీ ఇచ్చేసినట్టు వాళ్ళ పిల్లలు కూడా తల్లిదండ్రులకి సహకరిస్తూ ఉంటారు. అండ్ వ్యవసాయంతో 15 సంవత్సరాలు వీళ్ళకి అనుబంధం ఉంది. అంటే ఏంటి, అంతా కూడా బాగా వ్యవసాయం పట్ల నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు. సో వీళ్ళు ఇంకేం ఆలోచించినారు, ఈసారి టమాటా పంటకి రేటు వచ్చిందని చెప్పేసి ముందుగానే ఎలా ఆలోచించినారు ఏంటో కానీ ఆల్రెడీ మిగతా కూరగాయలు కూడా వేస్తూ ఉంటారు. ఇందులో ఈ మహమ్మద్ రఫీకి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు చాలామంది కోటీశ్వరుడు అయ్యాడని చెప్పేసి మహమ్మద్ రఫీ గురించి ఇస్తూ ఉన్నారు. సో ఫస్ట్ ఆయనది చెప్తాను, ఇందులో 30 ఎకరాలు వీళ్ళకి, వీళ్ళకి గాను అన్నదమ్ములకి మొత్తం వచ్చేసి 100 ఎకరాలు ఉంది. ఈ 100 ఎకరాల్లో 40 ఎకరాల్లో వచ్చేటప్పటికి ఈ టమాటా పంట సాగేశారు. వీళ్ళ బడికి చూసుకుంటూ ఉన్నప్పుడు 20 ఎకరాల్లో ఈ మహమ్మద్ రఫీ వాళ్ళు పంట వేయడం జరిగింది. అందులో 5 లక్షలే పెట్టుబడి, దానిలో కానీ సూక్ష్మ సేద్యం జరిగి టమాటా పంటను పండిస్తూ ఉన్నారు. నారు వేసిన దగ్గర నుంచి మొత్తం కౌంట్ చేసుకుంటే 70 రోజులు టమాటా పంటను చేతికి వచ్చింది. ఇప్పటివరకు చూసుకుంటూ ఉన్నప్పుడు 18 కోతలకు వాళ్ళు కోయటం జరిగింది. ఈ 18 కోతలను 20 లక్షలు దాదాపు డబ్బు రావడం జరిగింది. ఇంకా కొన్ని కోతలు వస్తూ ఉంటాయి, దానివల్ల ఇంకో 10 లక్షలు వచ్చింది. సో ఓన్లీ వాళ్ళ కుటుంబం వరకు 30 లక్షలు డబ్బు అనేది మిగులుతూ ఉంది. ఇక మిగతా అన్నదమ్ములు ఉన్నారు చూసారు, అబ్దుల్లా, తర్వాత సైబా, హుసేన్ ఆలం, వీళ్ళకి సంబంధించి మరికొంత డబ్బు. ఈవేళ మొత్తం కౌంట్ చేస్తే ఈజీగా కోటి దాటేటట్టు ఉందన్నమాట. సో అన్నదమ్ములు అంతా కలిపి లక్షాధికారులు అయ్యారు అంతే, కోటీశ్వరుడు అయితే ఇక్కడ ఎవరు కాల. కానీ వీళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటి, ఒక్కో బాక్స్ వచ్చేటప్పటికి 27 కేజీలు ఉండిద్దండి, ఇప్పుడు 1700 నుంచి 2100 దాదాపు పలుకుతూ ఉంది. అదే మేము స్టార్టింగ్ కోతకు వస్తూ ఉన్నప్పుడు ఏది వర్షాలు పడటానికి ముందు వచ్చేసి 400 నుంచి 800 రూపాయలు పలుకుతూ ఉంది. ఆ వేళ కనుకైతే ఇంత డబ్బు వచ్చేది కాదు, ఇప్పుడు ఒకేసారి భారీగా 2000 దాదాపు రేటు పలుకుతుండేటువంటి బాక్సు మారీగా మాకు డబ్బు అనేది వస్తూ ఉందండి. ఇప్పటికే 18 కోతలు కోస్తున్నాము, తర్వాత 200 పైగా బాక్సులు మేము ఇచ్చున్నాము అని చెప్పేసి. సో ఈవేళ మిగతా అన్నదమ్ములు వచ్చేసరికి వాళ్ళు కూడా ఇలాగే పంట వస్తూ చేతికి వస్తుంది. అక్కడ వాళ్ళు కూడా సేమ్ ఈ మహమ్మద్ రఫీ యొక్క పిల్లలు, మహమ్మద్ రఫీకి కొడుకులు ఉన్నారు, వీళ్ళు వచ్చేసి డిగ్రీ చదువుకున్నటువంటి అబ్బాయిలు ఇద్దరు. సో వాళ్ళు వచ్చేసి తండ్రి కూడా సాయం చేస్తూ ఉంటారట. ఎప్పటికప్పుడు ఈ వ్యవసాయానికి సంబంధించిన మ్యాగజైన్స్ చదవటం కావచ్చు, తర్వాత ప్రభుత్వం ఇచ్చే సూచనలు ఏవైతే ఉంటే వాటికి సంబంధించి కావచ్చు, అండ్ నారుకు సంబంధించి ఎటువంటి నారు వేయాలి ఏంటిని కావచ్చు, పంటకు సంబంధించి ఏదైనా మందులు వాడాలా లేదా అనే విషయంలో కావచ్చు, నీటికి సంబంధించి ఏ సమయంలో నీరు ఎలా అందించాలనే విషయంలో కావచ్చు, మార్కెట్లో ఏ పంటకి ఎక్కువ డిమాండ్ వచ్చిందనే విషయంలో కావచ్చు, ఈ పిల్లలు సూచనలు ఇస్తుంటారు తల్లిదండ్రులకి. అండ్ వీళ్ళు కూడా పొలం దిగి వ్యవసాయం చేస్తూనే ఉంటారు. సో కన్క్లూజన్ ఇక్కడ మనకు సింపుల్గా అర్థమవలసింది ఏంటి, రైతు అనేవాడు అప్పుల ఊబిలోకి వాళ్ళు కూరుకుపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మార్కెట్కి అనుగుణంగా కాలానికి అనుగుణంగా పంటలు వేసుకుంటా ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఏ రైతు కూడా అప్పుల ఊబిలోకి కూరుకుపోడు, అట్ ది సేమ్ ప్రతి రైతు కూడా చిరునవ్వు చెందిస్తూ సంతోషంగా మార్కెట్కి వెళ్ళి తన పంటను అమ్ముకొని చక్కగా జేబు నిండా డబ్బులతో ఇంటికి అనేది వస్తాడు. ఎనీవే ఇక్కడ ఈ అన్నదమ్ములు అంతా కూడా కలగలిసి చక్కగా వ్యవసాయం చేసుకుంటూ గొప్పగా ముందుకెళ్తున్నారు, చాలా సంతోషం. మిగతా రైతులు కూడా మీరు ఆలోచించండి, అన్నదమ్ములుగా ఉన్నటువంటి వాళ్ళు ఉమ్మడి వ్యవసాయం కనుక చేసుకుంటే ఖచ్చితంగా మంచి లాభాలు వస్తాయండి. ఎందుకంటే మొత్తం ఒక 10 ఎకరాలు ఉందనుకున్న అన్నదమ్ములకి ఒక్కొక్కరు 3 ఎకరాలు 2 ఎకరాలు వచ్చినాయి అనుకుందాం, అలా కూడా అంతా కలగలిపి ఏం చేస్తారు, మీరు 2 ఎకరాలు వచ్చే టమాటా వేయండి,
రెండు ఎకరాల్లో వచ్చేసి బీరకాయలో లేదంటే మిగతా చిక్కుడుకాయలో లేదంటే ఇప్పుడు ఇంక వేరే వేసుకోండి, మార్కెట్లో దేనికి డిమాండ్ ఉంది చూసుకోండి, బంగాళదుంపల, ఉల్లిగడ్డల, లైక్ ఈవేలో. సో ఈ నేను మెయిన్ ఈ వీడియో ఇస్తుంది కూడా అందుకే, రైతు బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కావచ్చు, అదేవిధంగా వ్యవసాయం చేయడానికి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు. మీరు ఆలోచించండి, ఎప్పుడైనా సరే వ్యవసాయానికి సంబంధించి అధునాతన పద్ధతులు ఉంటాయి, అవి మీరు అవలంబించి కనుక ముందుకు కనుక వెళ్తే ఖచ్చితంగా మీకు లాభాలనే వస్తాయి. అట్ ది సేమ్ టైం మార్కెట్ అండ్ టైం పీరియడ్ ఇవి మెయిన్గా మీరు కీప్ ఇన్ మైండ్, ఎందుకంటే ముందుగానే వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు, ఇదిగో ఈసారి వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్న ప్రకారం ఈసారి బాగా వానలు వస్తాయంట, ఇదిగో ఈసారి వానలు ఉండవంటని. అప్పుడు ఏం చేయాలా, నీరుని మీరు జాగ్రత్తగా మీ పొలాల్లో నిల్వ చేసుకోవడం కావచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి వాటర్ని జాగ్రత్తగా సూక్ష్మ సేద్యం ద్వారా వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వచ్చేసి పంట పొలాలకు సరిగ్గా అందించడం విషయంలో కావచ్చు, అండ్ వ్యవసాయానికి సంబంధించినటువంటి మెలకువల విషయంలో కావచ్చు, ద బెస్ట్ వల్ల మీరు జాగ్రత్తలు తీసుకుని అడుగు కనుక ముందుకు వేయగలిగితే ఖచ్చితంగా మంచి లాభాల బాట మీ సొంతం అవుతుంది.